నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలోని వారాహీనగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 108 రకాల నైవేద్యాలను విఘ్నేశ్వరునికి ప్రసాదంగా సమర్పించారు. 108 జ్యోతులతో మహిళలు గరనాథుడికి హారతినిచ్చారు. 9 రోజులు సరస్వతి పూజ, కుంకుమార్చన, అన్నదానం, మహానైవేద్యం వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వారాహీ కాలనీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కార్యక్రమంలో వారాహీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిందండి ఇక్కడ. చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. స్పెషల్గా మహిళలు అన్నది అధిక సంఖ్యలో ఉండడం వల్ల మంచిగా అనిపిస్తుంది. మహిళలు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి అన్న దాంట్లో ఇదొక ఉదాహరణ. ఇట్లనే ఎవ్రీ ఇయర్ చాలా డెవలప్మెంట్ కావాలి. వీళ్ళు పెట్టిన మహానైవేద్యాలు, మహాదీపారాధన చాలా బాగుందండి కాన్సెప్ట్. ఇలాగనే మీరు ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా.